నిన్న మాత్రం మన మార్కెట్స్ గ్లోబల్ ట్రెండ్స్ ని పక్కన పెట్టి ఒక ఫ్రెష్ అబౌట్ ఆఫ్ బయింగ్ ఇన్ సెలెక్ట్ స్టాక్స్. ఆఫ్ కోర్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ మనందరికీ తెలిసిందే. నిన్న మార్నింగ్ కూడా చాలాసేపు మాట్లాడుకున్నాం మనం. ఆర్ఐఎల్ ఫేస్బుక్ డీల్ అనేది మార్కెట్స్లో రిలయన్స్కి సంబంధించి చాలా పెద్ద పాజిటివ్ క్యూగా పనిచేసింది. సో రిలయన్స్ నిన్న 10% ఇన్ఫ్యాక్ట్ ఆల్మోస్ట్ అప్పర్ సర్క్యూట్ లెవెల్ అనమాట అది. సో 10% లాభంతో చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయింది, అరౌండ్ 1363. ఇన్ఫ్యాక్ట్ ఏప్రిల్ టైంకి మరొక 2-3 మంత్స్ తర్వాత ఈ ప్రైస్ వస్తుంది అనుకున్నది కాస్త నేను ఒక రోజులోనే వచ్చేసింది. అలాగే హెచ్డిఎఫ్సిలో ఒక స్ట్రాంగ్ బయింగ్ చూసాం, అండ్ ఏషియన్ పెయింట్స్లో బయింగ్ చూసాం. ఇలాంటి స్టాక్స్లో మనకు కొన్ని సెలెక్ట్ స్టాక్స్లో బయింగ్ రావడం అనేది చూసాం. సో ఈ రిలయన్స్ సంబంధించి అందరిలోనూ ఇప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్ లేకపోతే ఎక్స్ప్లోరేషన్ ఈ బిజినెస్ సంబంధించిన డామినేషన్ లేదు. ఇక్కడ నుంచి మనకు డిజిటల్ డామినేషన్ ఎక్కువగా కనపడబోతోంది రిలయన్స్లో. ఇంతకుముందు ప్రతి క్వార్టర్ రిజల్ట్స్ అప్పుడు జీఆర్ఎంస్ పరిస్థితి ఏంటి, వీళ్ళ పెట్కెమ్ మార్జిన్స్ ఎలా ఉన్నాయి, ఇలాంటి అంశాలు పరిశీలించేవాళ్ళు అందరూ. ఇప్పుడు అందరూ కూడా జియోలో ఏం జరుగుతోంది, ఆర్పూస్ ఎలా ఉన్నాయి, లేకపోతే డేటా కన్సంప్షన్స్ ఎలా ఉన్నాయి, డిజిటల్ టెక్నాలజీస్లో ఎటువంటి ఆపర్చునిటీస్ని కంపెనీ వెతుకుతోంది, డేటా మైనింగ్ పరిస్థితి ఎలా ఉంది, ఇలాంటి అంశాల మీద ఎక్కువగా ఫోకస్ చేయబోతున్నారు. సో ఎంత ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందో చూడండి. లాస్ట్ ఒక 5 ఇయర్స్ బ్యాక్ రిలయన్స్కి ఈ ఆఫ్టర్ 5 ఇయర్స్ రిలయన్స్కి ఎంత తేడా వచ్చిందో చూడండి. దట్ ఈజ్ వాట్ ఈజ్ కాల్డ్ లీడర్షిప్. లీడర్షిప్ ఎప్పుడు కూడా కంపెనీ లీడర్షిప్ కావచ్చు, దేశం లీడర్షిప్ కావచ్చు, ఆ రాష్ట్రాల నాయకత్వం కావచ్చు, ఎవరైనా సరే ఒక విజన్ ఉండాలి, నా విజన్కి తగ్గట్లుగా పనిచేయాలి. సో దట్ విజన్ ఈజ్ క్లియర్లీ విజిబుల్ ఇన్ లీడర్స్ లైక్ ముఖేష్ అంబానీ. సో అందుకనే రిలయన్స్కి ఇప్పుడు మళ్ళీ ఒక ఫ్రెష్ రీరేటింగ్ అనేది మనం చూస్తున్నాం. మరోవైపు ఆఫ్ కోర్స్ నెగిటివ్ న్యూస్ జేఎల్ఆర్, గోద్రేజ్ అండ్ బాయ్స్ ఇలాంటి స్ట్రాంగ్ కంపెనీస్, ఒకప్పుడు ఈ నేమ్స్కి బ్లూ చిప్ ట్యాగ్ ఉండేది. సో వీళ్ళు ఇప్పుడు శాలరీ కట్స్ అనౌన్స్ చేస్తున్నారు, అండ్ రిట్రెంచ్మెంట్స్ గురించి మాట్లాడుతున్నారు. సో అటువంటి సడన్ రివర్సల్ ఆఫ్ ఫార్చ్యూన్స్ అంటాం మనం. సో అవి అది కనిపిస్తుంది కొన్ని కంపెనీస్లో. సో ఇలాగా మనకు రెండు వైపులా కనిపిస్తున్నాయి కంపెనీస్, పాజిటివ్ ఎండ్ అలాగే నెగిటివ్ ఎండ్ కూడా. అండ్ రిస్క్ అయితే మనకి ఇంకా ఇప్పటికీ మార్కెట్స్లో చాలా రిస్క్ కనిపిస్తుంది, రివార్డ్ పరిస్థితే ఇంకా ప్రశ్నార్థకంగా ఉంది.